పీకే తో దోస్తి కొత్త రాజ్యాంగం మీద కుస్తి బెల్ట్ షాప్ల జబర్దస్తి ఇయాల్టి ఆర్తలు ఉంటాయి మస్తి ఫస్ట్ అయితే చూడండి హెడ్లైన్స్ కేసీఆర్ సార్ ఎనకల పీకే దోస్తి కడమ పార్టీల సపోర్ట్ కే కొత్త రాజ్యాంగం మీద రచ్చ దళితుల మీద గట్టిండట కక్ష హెల్మెట్ పెట్టుకొని మంత్రి సారు కార్యకర్తలది సుత ఇదే జోరు మారేపల్లి దళితులందరికి బెయిలు ఇగ నడవనీయరట బెల్ట్ షాపులు నమ్మిక సీదే ఇంటర్వ్యూ కోతే సెలెక్ట్ కాకపోవచ్చు అదే ఆ ఆఫీస్ వాళ్ళకి తెలిసిన మనిషితో చెప్పిస్తే పని అవుతది अरे ఎందుకు బుగులు పడుతున్నావ్ పోయి నా పేరు చెప్పు పో ఏ ఆయన ఎవల్ మనిషి అనుకుంటున్నావ్ పిలువు పిలువు అంటారు అంటే నలుగురికి తెలిసిన మనిషితోన పోతే మస్తు ఫైదా మనసారు సుత గదే ఫాలో అవుతున్నట్టుండు ఢిల్లీతో కోసం తొక్కులాడుతున్న కేసీఆర్ సార్ కు ఆఖరికి పీకే దిక్కు అయినట్టున్నాడు నువ్వు ఎన్నుకుంటే నేను ముంగటికి పోతా అని పీకేని పెట్టుకుండాట ఇంతకు పీకే ఎవలో తెలుసు కదా రాజకీయ సలహాలు ఇచ్చుట్ల తోపు ఢిల్లీలో కేజ్రీవాల్ సార్ కు మహారాష్ట్రలో ఉద్ధవ్ సార్ కు తమిళనాడులో స్టాలిన్ సార్ కు బీహార్ నితీష్ సార్ కు బెంగాల్లో మమతమ్మకు ఆఖరికి ఆంధ్రాల జగనన్నకు కూడా సలహాలు ఇచ్చింది ప్రశాంత్ కిషోర్ సారే సార్ కు మళ్ళా ఢిల్లీ రాజకీయాల మీద మనసు పడ్డది అప్పట్లో గాలి మోటార్ వేసుకుని ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తిరిగి అందరిని కలిసినా పెట్టాలనుకున్న ఫెడరల్ ఫ్రంట్ కు సారు కారు పదారు ఢిల్లీలో సర్కారు నురుకులాడి సల్లబడ్డారు అయితే కేసీఆర్ సార్ బీజేపీ తోటి కొట్లాడుతుంటే కడమ రాష్ట్రాల లీడర్లకు నమ్మిక వస్తలేదంట ఫస్ట్ కెళ్ళి సోపా చేసిండని అందుకే బీజేపీ అంటే వాడిని ప్రశాంత్ కిషోర్ సార్ అట్టుకుండట వెనకాల పీకే ఉన్నాడంటే దేశం అంతా గుర్తింపు వస్తుంది ఏరే పార్టీల లీడర్లను కలుస్తానికి తొవ్వ సాఫ్ చేస్తాడని గులాబీ భవన్ లో గుసగుస కానీ మీదికి ఏం చెప్తున్నారంటే కేసీఆర్ గారు అంత మేధావి దేశంలో ఎవరన్నా ఉంటే ఆయన ఇంకొకరు సజెషన్ ప్రకారం జరుగుతుందంటే మనం నమ్మొచ్చు పీకేని పెట్టుకోక ముందుకు ఏరే లీడర్లు కూడా దేశంలో మేమే తోపని ఫీల్ అయినోళ్లే దుబ్బాకల దెబ్బవాడే జిహెచ్ఎంసీల కార్టయాల గాలివాయి ఎంత చేసినా ఉజ్రవాదులు ఉత్తకతాయే వరి కొట్లాట తుస్తుమనే నిరుద్యోగులంతా గుస్తా కాబట్టి వచ్చేది ఎలక్షన్ల సీజను రెండు మాటలు అల్కాయ గెలిచినా మూడొక పారి ప్రతిపక్షాలు బిర్రుగా అవుతుండే తెలంగాణ గల్లీలలో మళ్ళా గెలుస్తానికి ఢిల్లీలో నేనున్నాను చెప్పుకుంటానికి పీకేని పట్టినట్టున్నాడు కానీ రాజకీయంలో రేపేమయ్యేది ఇయాలనే చెప్తాడని పేరున్న సీఎం సారే ఆఖరికి ఇంకో వాళ్ళ సలహాలు తీసుకునే కాడికి వచ్చింది కథ చెల్ ఇయాల కొత్త రాజ్యాంగం అంటారు రేపు జాతీయ జెండా అంటారు అటు ఇంకా ఒకళ్ళు జాతీయ గీతం కొత్తది కావాలంటారు ఒకళ్ళు జాతీయ పక్షి కొత్తది పెట్టాలంటారు ఇట్లా అయితే అంత ఆగమే అని ఇప్పుడు కొందరు అంటున్న మాటలు అన్ని తీర్ల ఆలోచన చేసే అంబేద్కర్ సారు అంత గొప్ప రాజ్యాంగం రాసిండు ఏదన్నుంటే అండ్లనే మార్చుకోవాలి అనేది ఎక్కువ మటుకు వినబడుతున్న మాట కొత్త రాజ్యాంగం ముచ్చడం మీద ఇయాల సుతలోళ్ళే నడిచింది అంబేద్కర్ సార్ బొమ్మలకు పాలాభిషేకాలు కేసీఆర్ సార్ దిష్టి బొమ్మలు తలగబెట్టుడు గాంధీ భవన్లో రాజ్యాంగ రక్షణ దీక్ష పట్టిండ్రు ఈ దేశంలో ఉన్న దళిత గిరిజన పడుగు బలైన మైనార్టీ వర్గాలకు ఇచ్చిన వజ్రాయుధాన్ని కేసీఆర్ గారు పాతరేయాలని పాతి పెట్టాలని కుట్ర చేస్తుండు ఢిల్లీలో భీమ్ పాదయాత్ర చేసిండ్రు బీజేపీ ఎంపీలు మార్చాల్సింది రాజ్యాంగం కాదు రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చాలే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మార్చాలి తెలంగాణ అంతటా దళిత సంఘాలు కేసీఆర్ సార్ మీద మస్తు గరమైనాయి రాజ్యాంగాన్ని రద్దు చేయడం అంటే రిజర్వేషన్ రద్దు చేయడం రాజ్యాంగాన్ని రద్దు చేయడం అంటే సమానత్వం అనే ఒక సూత్రాన్ని రద్దు చేయడం అయితే కేసీఆర్ సార్ మాట్లాడిన మూడు రోజులకు కేటీఆర్ సార్ ఇవాళ మాట్లాడిండు కొత్త రాజ్యాంగం మీద 105 సార్లు కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ గాని తర్వాత బీజేపీ గాని సవరించినాయి అంటే అంబేద్కర్ గారిని అవమానించినాయా వాజీవే అవసరాలను బట్టి 100 మాటలకు మీదనే రాజ్యాంగాన్ని సవరించిండ్రు కానీ కొత్త రాజ్యాంగం రాయాలనైతే ఇవ్వాలనిలే సారు అందుకే గీంత రచ్చ ఇన్నొద్దులు మందు తాగాలంటే మండలానికి పోతేనే
ఊర్లో దొరకకపోతుండే మరి. ఏదన్నా పని మీద మండలానికి పోతే పని అయిపోయినాక వైన్స్ కాడ ఓ బాటలు తెచ్చుకుందురు. బుద్ధి పుట్టినప్పుడు ఇంత ఇంత తాగేటోళ్ళు. మరి ఇప్పుడు గల్లీకో మందు దుకుణం మోపైంది. గరేనుల్లా బెల్ట్ షాపులు, పేరుకే బెల్ట్ షాపు కానీ బాజాప్తా అమ్ముతారు. ఎప్పుడంటే అప్పుడు సట్న పోయి ఇంతేసి వస్తున్నారు. కానీ ఆటి తెరువు ఓకుర్రుల్లో మిమ్మలను సుతా జైల్లో పెట్టొచ్చురు మరి. బెల్ట్ షాపుల మీద మరల పడితే జైలుకు పంపిండనే ఏడుపులు, బెయిల్ మీద బయటకు వచ్చినందుకు సంబురాలు. సంగారెడ్డి జిల్లా మారేపల్లిలా మందు దాగి దాగి 3 నెలల్లో 5 కాలం చేసిరని బెల్ట్ షాపుల పని పట్టింది ఇల్లే. స్టేషన్కి వస్తే మాట్లాడిస్తాం, పంచాయతీ తష్వ చేస్తామని చెప్పి అరెస్ట్ చేసి జైలుకు పంపినట పోలీసులు. 13 మంది దళితులు 11 రోజులు జైల్లోండి రాత్రి బయటకు వచ్చిండ్రు. మంచి పనిచేసి జైలుకు పోయి వచ్చిండ్రని ఊరోళ్ళంతా సన్మానం చేసిండ్రు. దళిత సంఘాల లీడర్లు వచ్చి తారీఫ్ చేసిండ్రు బెల్ట్ షాపుల బెండ్ తీసినందుకు. ఊర్లా మందమ్ముతున్నని కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకుంటలేదట. ఆప్కరోలకేమో గిట్లున్నది. ఎక్సైజ్ వాళ్ళకు పోలీసులకు కమిషన్లు ఇస్తున్నాం, మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోకండి, మేము మాత్రం మంచిగా మేము చేసుకుంటే చేసుకున్నాను గట్టిగా మాట్లాడారు. మారేపల్లిలో 1000 కుటుంబాలుంటే 6 బెల్ట్ షాపులు నడుస్తున్నాయట. బాగా చెప్తా, ఉత్తమ అందే అమ్మితే బద్నాం చేస్తారని సైడ్ బిజినెస్లు పెట్టుకుంటున్నట మంచిగా. కిరాణా షాప్ పేర్లు చెప్పి, పాస్పోర్ట్ సెంటర్ల పేర్లు చెప్పి, టిఫిన్ సెంటర్ల పేర్లు చెప్పి మద్యం షాపులు 6 అమ్ముతున్నారు. వాటి ఈగేముంది, అట్లా పోవుడు ఇట్లా వేసుకొని వచ్చుడు. వైన్స్ లో ఉద్దరి ఇయ్యరు కానీ బెల్ట్ షాపుల ఖాతాలుంటాయి. పొదుగాల ఛాయ్ సపరిచ్చే కాంచెళ్ళి అర్ధమరాత్రి దాకా అమ్ముడే అమ్ముడు. అక్కడ అన్న వాళ్ళు, తమ్ముళ్ళు అసంటి వాళ్ళు, కాకాలు అసంటి వాళ్ళు చాలా మత్తి పదార్థం తీసుకొని చనిపోవడం జరిగింది అన్న. చనిపోవడం వల్ల మేము అక్కడ పోయి మత్తి అవేంటి కోటు షాపులు, బీర్ షాపులు అన్ని వాళ్ళ కొట్టడం జరిగింది. మీ ఒక్కూర్లోనే కాదక్కలు, తెలంగాణ అంతటా ఇదే కథ. బడి లేని ఊరుందేమో గాని మందమ్మని పల్లె లేదు. కాకుంటే ఎవ్వరు మీ లెక్క మల్ల పల్లే. మీరేమో మా ఇల్లు సంసారాలు ఆగమైతున్నాయని కొట్లాటకు పోతిరి, పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిరి. దేనికి అడ్డం బడ్డా నడుస్తుంది గాని సర్కార్ ఆమ్దానికి తుట్టి పెడితే ఊకోరు కదా మరి. పట్నమైనా జిల్లా అయినా శంకుమండలేశుడైనా రిబ్బన్ కటింగ్లైనా లోకల్ గా జిల్లా మంత్రి ఉన్నా హైదరాబాద్ కెళ్లి ముఖ్యమైన మంత్రి కేటీఆర్ సార్ పోవాల్సిందే. ఓపెనింగ్లు చేసుడు, మీటింగ్లు పెట్టుడు, సర్కార్ గొప్పతనం సాటింపేసుడు, ప్రతిపక్షాల నడుచుకునుడు జోన్ గా నడుస్తున్నది. కానీ మంత్రి గారు ఏడికిపోయినా పక్కా జరిగేది ఈగో గివ్వే. పాలమూలరయ్యల బీజేపీ లీడర్ కనిపిస్తే చాలు అరెస్టులు చేసుడు, స్టేషన్లకు దొలకపోవడు, రోడ్ల మీదకి వస్తే పోలీస్ బండి ఎక్కించుడు. మంత్రి రామన్న పోయిండు మరి, కాళ్ళకు అడ్డం పడతారని ముందుగానే కట్టడి చేసిండ్రు. అరెస్టులు ఇట్లుంటే మంత్రి సార్ వరుస పెట్టి ఓపెనింగులు చేసిండు. మహబూబ్ నగర్ జిల్లా కోడుగల్లుల 40 డబల్ బెడ్రూమ్ ఇండ్లు, రైతు వేదిక నగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో కొత్త బిల్డింగ్ కట్టించిన సర్కార్ బడికి రిబ్బన్ కటింగ్ చేసిండు. ఏ సీఎం జగన్ గొప్ప పనులు పథకాలు తెలంగాణ నడుస్తున్నాయి అనుకొచ్చిండు కేటీఆర్ సారు. సన్న బియ్యంతో భోజనం పెట్టే ప్రభుత్వాలు లేవు భారతదేశంలో ఎక్కడ, కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి మన్మడు మన్మరాలు ఏ సన్న బియ్యంతో బువ్వ తింటారో అగో అదే సన్న బియ్యంతో మన పేదింటి బిడ్డల కడుపు నిండా. గ్రేటే సారు, అట్లనే సీఎం మన్మడు ఉండే అంత ఇల్లు కాకుండా అందరికి ఇండ్లు, సీఎం మన్మడు చదివే అంత బడి కాకుండా ఇస్కూళ్ళల్లో అన్ని సౌలతులు కూడా ఏయిరంటే చేస్తారో ఎందుకు సారు? ఒక్కొక్క చిన్నబాబు పేరును తీసుకొచ్చి కొందరు తోటి అనవసరంగా ఏదేదో అనిపిస్తారు. గల్లీలో ఓ కరెంటు పోలేస్తే అదే తంబంకెళ్ళి అందరి ఇండ్లకు కరెంటు వైర్ గుంజుతారు. అంతేగాని ఇంటికో తంబం వేసి కనెక్షన్ ఇయ్యరు కదా. ఇంటింటికి నల్లా ఉన్నా నీళ్ళు వచ్చే పెద్ద పైప్ లైన్ మాత్రం ఒకటే ఉంటది. కానీ ఇంటికో పైప్ లైన్ వేయరు కదా. టీవీ కనెక్షన్ ఇయ్యాలంటే డిష్ల కాంచెళ్ళి వైర్లు గుంజుతారు. కానీ ఇంటికో డిష్ పెట్టరు కదా. సేమ్ ఇట్లనే రూల్స్ కూడా అందరికి ఒకటే ఉంటాయి. కానీ మనిషికో రూల్ పెట్టరు కదా. మరి గిదేంది ఇదేంద్రు, ఒక్కల్సు తెలిమెట్ పెట్టుకోలే. ట్రాఫిక్ వల్లంటే గింత బుగులు లేనట్టుంది అనిపిస్తుందా? బుగులు కాదు, ధైర్యం. జర ముంగడ చూడు రీ, బుల్లెట్ బండి మీద ఎవరు పోతుండ్రో. హౌ మంత్రి అజయ్ సారే, చెల్ మా మంత్రి సారే హెల్మెట్ పెట్టుకోలే, ఇక మేమెందుకు పెట్టుకోవాలి అనుకున్నట్టుండ్రు ఉత్తమ కార్యకర్తలంతా. హెల్మెట్ ఉన్న వాళ్ళు సుతా ఇంట్లో దిగుట్లో పెట్టి రోడ్డు ఎక్కినట్టుండ్రు. ఖమ్మంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఇండ్ల కాడికే పోయి ఇస్తానికి గిట్లొచ్చిండు మంత్రి సారు. ఇప్పుడే కాదు సార్, ఎప్పుడు బండి ఎక్కినా అస్సలు హెల్మెట్ పెట్టుకోడు, పెట్టుకుంటూ వస్తుంది
ముందు మంత్రి సారాని ఇవ్వలు గుర్తుపట్టారనుకుంటాడేమో మరి. కానీ పబ్లిక్ ఎట్లా దొరుకుతారా అని మూలమల్పుకాడ నిలబడి టిక్క టిక్క ఫోటోలు కొట్టి ఫైన్లు గుంజే ట్రాఫిక్ వాళ్లకు వీళ్ళు కనబడరా అని లాజికులు మాట్లాడారు. అధికార పార్టీ వాళ్ళమ్మా, నో రూల్ నో హెల్మెట్ నో ఫైన్. నాకు గన్మెన్లు కావాలి, నాకు సెక్యూరిటీ కావాలి అని డిమాండ్లు చేస్తారు లీడర్లు. పబ్లిక్ లో తిరుగుతా పడనోళ్లు మల్లబడే ఛాన్స్ ఉన్నదని సర్కార్కు దరఖాస్తు పెడితే సరే అని సెక్యూరిటీ ఇస్తారు. అయితే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సార్ కు బందోబస్తు సెక్యూరిటీ ఇస్తే నాకు వద్దు అన్నాడు. ఎందుకంటే మన హైదరాబాద్ ఎంపీ అసద్ భాయ్ మీద అటాక్ జరిగింది ఉత్తరప్రదేశ్ లా. నిన్న ఎలక్షన్ ప్రచారం ఓడిపించుకొని ఢిల్లీ కోతు టేకి టోల్ గేట్ కాడికి రాగానే ఇద్దరు తుపాకుల తోటి కాల్చిండ్రు. బుల్లెట్ కార్కు దాకింది, ఎవరికేం కాలే. ఎమ్మటే కాల్చిన వాళ్ళందరినీ దొరకబట్టిరు పోలీసులు. ఓ మతాన్ని తక్కువ చేసి మాట్లాడినందుకే ఈ పని చేసినామని చెప్తున్నారట వాళ్ళు. సెంటర్ వాళ్ళు కూడా సీరియస్ అయి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చిరు ఎంఐఎం పార్టీ అధ్యక్షునికి. ఎంఐ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ నహీ చాహియే ముజే, మై ఆజాద్ జిందగీ గుజారనా చాహతా హూం, మై ఘుటన్ కే సాథ్ జిందా నహీ రహ సక్తా ఇస్ దునియా మే. అసద్ భాయ్ మీద అటాక్ జరిగిందని ఇలా పాదబస్తీలో బంద్ పాటించారు. దుక్నాలు దందాలు అన్ని బంద్ చేసిండ్రు. ఎందుకైనా మంచిదని చార్మినార్ కాడ పోలీసు బలగాలు దిగినాయి. ఈ దాడి వెనకాల ఎవరున్నారో ఎంక్వైరీ చేసి బయటకు గుంజాలని పార్లమెంట్ లో డిమాండ్ చేసిండు అసదుద్దీన్ సారు. ముచ్చింతల్లా సమతామూర్తి సంబురాలు మస్తు సంబురంగా జరుగుతున్నాయల్లా. పెద్ద యాగశాలలు, వేల మంది పండితులు, మస్తు మంది భక్తులు వచ్చిండ్రు. రేపు మోడీ సార్ సుతరాబోతుండు. ఆడ ఏం జరుగుతుందో అరుసుకొని వస్తాని మా చంద్రబాబు పోయింది. ఏం చెప్తుందో ఇందాం మరి. నేను ముచ్చింతలు వచ్చిన చిన్న తీయర్ స్వామి ఆశ్రమం కాడ పెద్ద రామానంద స్వామి విగ్రహం పెడుతున్నారని చెప్తున్నారు కదా, పెద్ద పండుగ అవుతున్నది ఆడ, నువ్వు పోలేవని చంద్రబాబు అడిగిరు. నేను పోకుంటుంటా, నేను వచ్చిన నాడు ఉండి చూపిస్తే ఇటు యాగమైందంట. మా జన్మ ధన్యము, మేము ప్రతి సంవత్సరం ఏ కరోనాను లెక్క పెట్టలేదు. ఆరోగ్యం మంచి లేదు, కాస్త ఆరోగ్యం మంచి అవుతుంది వచ్చిన స్వామి నమ్ముకుని. ఆ స్వామి చూస్తే మాకు ఆకలి కూడా అయితలేదు, అంత మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. మరి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినాక? చాలా బాగున్నది. ఆ స్వాముల వారికి పాదాభివందనాలు. ఇదా పరమాత్ముడిది ఉన్నది కాబట్టి ఇక్కడికి రావాలా. కృష్ణ విజయవాడ, విజయవాడ నుంచి అవతల బాందుకు మండపం చూసిండ్రు కదా, అక్కడ ఒక యజ్ఞశాల ఉన్నది ఇవతల బాంధ. కానీ యజ్ఞశాలలు ఉన్నాయి, ఇగో ఇటు దిక్కేమో మంచిగా ఆవులను గీవులను కట్టేసిండ్రు. అవతల బాందుకు కొన్ని ఆవులను కట్టేసిండ్రు. ఇక ఇక్కడ అమ్మాయి అక్కయ్యలు అందరూ ఏదో ఊరికేం చచ్చిండ్రు, పలకరిస్తానమ్మా. ఇక్కడ ఆ కలుపు కలుపు చేసుడు అంతా మీరు చేసిండ్రు. మొత్తం ఎంత మంది ఉండొచ్చు ఇక్కడ? 12,000 మంది సేవకులే. అప్పుడు రాముడు సంచరించినటువంటి ప్రాంతం అని కూడా పెద్దలు చెప్తుంటారు. ఆ భగవంతు శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులతోనే ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మేము అట్లా కూడా భావించుకుంటాం. ఇంత పెద్ద ప్రోగ్రామ్ మా ఊర్లో అవుతున్నందుకు మాకు ఎంతో పూర్వీకులు చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాం మేము. స్వామి నమస్తే. స్వామి మళ్ళీ స్కూల్ చదువుతున్నారా? ఇది వేదం చదువుతున్నారా? విధమండి, స్కూల్ లేదు మాకు. ఇక్కడికి వచ్చి ఏమేమి చేసిండ్రు స్వామి మీరు? ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ దీనికి యాగశాల గడి చేసి వడ్డల్లోకి చేస్తూ ఇంకా దర్బాలో ఇక్కడ దర్బాకు సంబంధించినవన్నీ మేమే. ఇక్కడ పూజ అవుతుంది, ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తున్నది? మేము పెద్దోళ్ళమే ఇక్కడ ఒక ద్రష్ట కానీ బ్రహ్మ కానీ ఒక హెడ్ కిందకు ఉండాలని ఆశపడుతున్నాం. మళ్ళీ ఇక్కడ బ్రహ్మ అంటే యాగశాల అన్నింటికి హెడ్. చూస్తున్నారా, 1800 కిలోల పంచలోహాలతోటి చిన్న జీఆర్ స్వామి 210 అడుగుల పెద్ద రామానంద స్వామి విగ్రహాన్ని పెడుతున్నాడు అని చెప్తున్నారు కదా. అగో అదే విగ్రహం ఇది. 3 అంతస్తుల మేడలో ఉన్నది ఈ విగ్రహము. కింద అంతస్తులనేమో మొత్తం తామర పువ్వు ఉన్నది, 52 అడుగుల తామర పువ్వు అంటది. ఆ తామర పువ్వు కాకుండా పైనకి స్వామి దగ్గరకు పోవాలంటే ఇంకా 2 అంతస్తులు ఎక్కాలి మనం. మనం ఇప్పుడు కింద ఉన్నాము అంటే మామూలుగా భూమి మీద మనం ఉన్నాము, 1వ అంతస్తు నుండి ఇగో ఇది షురువు అయింది. డిజైన్ గిజైన్ మంచిగా చేసి పెద్ద పెద్ద స్తంభాలకు గో అంటే 2600 మంది శిల్పులు వచ్చిండ్రు అంటున్నా అమ్మ. ఇది అంతా గట్టనికే లోపల అంటాను అంటే మొత్తం అన్ని గుళ్ళు ఉంటాయి. అంటే మనం ఎక్కడెక్కడ పోయి ఏ ఏ ఊర్లలోకి పోయి ఏమేమి చెయ్యాలనుకున్నా కూడా ఏమేమి దేవుళ్ళని చూడాలని అనుకున్నా అన్ని ఇడనే కనబడతాయి. అంటే అందరు దేవుళ్ళు ఉండేట అటువంటి గుళ్ళని అన్నిటినీ లోపల అంతా కట్టిండ్రు. అంటే వీడికెంచి చూస్తే చక్కగా స్వామి ఇగో వీడికెంచి 1వ 1అంతస్తు 2 అంతస్తు 3 అంతస్తు కడిగిపోతే స్వామి కనబడతాడు. ఆ 3 అంతస్తు కడ తామర పువ్వు ఉన్నది.
ఆ తామర పువ్వు కాడికి పోవాలంటే మనం మూడు అంతస్తులు ఎక్కాలి. ఆడికి చక్కగా సూటి గీడ ఎదురుగా పెద్దది ఉన్నది, ఐరావతం స్థూపం అంటారు దాన్ని, మస్తు పెద్దగా ఉన్నది. మొత్తం చుట్టుముట్టు ఏనుగులను పెట్టి ఫౌంటైన్ పెట్టిండ్రు, రంగురంగుల లైట్లు వేసిండ్రు. ఇంకా ఇప్పుడు అంత పండుగ నడుస్తున్నది కదా, చూడనికి వచ్చిన వాళ్ళు చూస్తున్నారు, పోనీకి వచ్చిన వాళ్ళు పోతున్నారు. ఆ పిల్లలు మీరు ఏమి ఇట్లా పని చేస్తారు? టోటల్ వచ్చేలాగానే వీళ్ళు అన్ని కూడా నిర్మాణం చేసినారు. 108 మండపాలు, 108 1+8 అన్ని కూడా ప్రతిది కూడా అదే లెక్క. ఏదైనా 9 రావాలి. నంద్యాలకి ఏం చచ్చిండ్రా? ఇప్పుడు స్వామిని చూసిండ్రా? చూసినాము, వచ్చిన నుంచి ఒక రోజు అంతా ఆయన స్వామిని మా జన్మ ధన్యమైపోయింది చూసి. ఇంత పెద్ద విగ్రహం చూస్తుంటే కళ్ళకి పండుగోలిగా అనిపిస్తుంది. మీరు అందరికి ఇట్లా వచ్చి మంచిగా స్వామిని దర్శనం చేసుకోండి. నెలంతా పని చేయించుకొని ఏడాది తర్వాత జీతం ఇస్తామంటే ఊకుంటారా? అడ్డం మీద కూలికి పోయిన వాళ్ళకు 4-5 నెలల తర్వాత పైసల ముచ్చట చూస్తామంటే ఆగుతారా? ఈ నెలల టీవీ చూసి 2 నెలల తర్వాత బిల్లు కడతామంటే నడుస్తుందా? అస్సలు నడవది. పని చేసినామంటే పైసలు చేతిలో పడాల్సిందే. వెనక ముందైతే 2-3 రోజులు, వారము, నెల ఆగుతారు, అంతే కదా. బాజాప్తా సర్కార్ బడికి తాళం పెట్టిండు టిఆర్ఎస్ వార్డు మెంబరు, పేరు సాంబయ్య, ఊరు వరంగల్ జిల్లా నెక్కొండ. 4 ఏళ్ల కిందట ఈ స్కూల్లో క్లాస్ రూములు, అటెన్క టాయిలెట్లు, మంచినీళ్ళ నల్లాలు కడితే 20 లక్షల బిల్ అయిందట. కానీ 8 లక్షలే ఇచ్చిండ్రట. కడమ 12 లక్షల కోసానికి ఆఫీసర్లను కలిసినా, పెద్ద లీడర్లను కలిసినా పైసా రాలేదట. తిరిగి తిరిగి యాస్టగోని బడికి తాళం వేసిండు సాఫ్ సీదా. పదో పరుకో మిగులుతాయి అనే ఆశకు అప్పులు తెచ్చి బడిని బాగు చేసినందుకు ఇజ్జత్ పోయే కథ అవుతుందట. మరి అటెన్క తాళం తీసే ఉంటాడు, కానీ అధికార పార్టీ లీడర్ పనులు చేస్తేనే పైసలు వస్తలేవు అంటే ఇక కడమ కాంట్రాక్టర్లు ఎంత కోసపడుతురు రూపో. మన ఊరు మన బడి అనేది ఒక కార్యం పెట్టుకుంటారట కదా మేడం, మొదుగాలు గీసంటోళ్ళ బిల్లులు ఇచ్చేవి. అప్పుడు సుత సర్కార్ బడికి తాళం వేస్తే నవ్వేటోళ్ళ ముంగట జారి పడ్డట్టు అవుతుంది. మళ్ళా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం 2 ఏళ్లకోపారు జరుగుతుంది. వచ్చే 16 తారీఖుకెళ్లే జాతర శురువయ్యేది. ఉష్కే వస్తే రాల్తదా అన్నట్టే వస్తుంటారు భక్తులు. పక్క రాష్ట్రాలు, బయట దేశాల భక్తులు కూడా వచ్చి మొక్కులు అప్పచెప్పి పోతుంటారు. అస్సలు జాతర 4 రోజులే కానీ నెల రోజుల ముందుకెళ్లే తల్లుల దర్శనం చేసుకుంటున్నారు. మరి అలా ఎట్లున్నదంటే మేడారం జాతర అప్పుడే శురువైందా అనిపిస్తుందిలే. శీతం వస్తుండ్రు మరి భక్తులు. జంపన్న వాగుల తానాలు చేసి నిలువెత్తు బెల్లం జోకిచ్చి అమ్మల దర్శనానికి బయలుదేరుతున్నారు. కోళ్లు, యాటలు గోసుడు జోరున్నది. జాతరకి ఇంకా 12 రోజులున్నా ముందుగానే పోయొస్తున్నారు చాలా మంది. పవేటు బండ్లు కట్టుకుని ఆర్టీసీ బస్సులల్లా మేడారం బాట పడుతున్నారు. కొంచెం ముందే ఎక్కువ మంది పోకులు చేయించుకుంటున్నారు సార్. చాలా బాగున్నది, అంటే తొందరగా దర్శనం కూడా తొందరగా అయిపోతుంది. వితిన్ 20 మినిట్స్ లో బయటకు వెళ్ళిపోతున్నా. చాలా బాగుంది. ట్రాఫిక్ కూడా దారి మళ్లించేస్తారు కాబట్టి 5 కిలోమీటర్స్ ముందే దారులని మూసేస్తారనేసి చెప్పగానే ఇక ముందుగా దర్శించుకోవడం మంచిదనేసి వచ్చేసాం సార్. గదన్నట్టు ఇప్పుడైతే నిమ్మలంగా తల్లుల దర్శనం చేసుకోవచ్చు. మేడారం చుట్టూరా 100 దుగ్నాలు పడ్డాయి. ఏ రూట్లకెళ్లి ఎన్ని బస్సులున్నాయి, ఎప్పుడెప్పుడు దిప్పుతున్నారని అన్ని వివరాలతోటి ఓ యాప్ తయారు చేసిండ్రు ఆర్టీసీ వాళ్ళు. 30 మంది ఉంటే ఇంటికే బస్సు పంపుతారట. మేడారంలో తినుడు తాగుడు అంతా నడుస్తుంది కాబట్టి 6 రోజుల మందం వైంతులు పెట్టిస్తుంది సర్కారు. లోకల్ గిరిజనులకు మాత్రమే శాన్సు. 22 షాపులకు పర్మిషన్ ఇస్తారట. ఒక్కదాని లైసెన్స్ 63,000. తాగినోళ్లకు తాగినంత మందు సప్లై చేస్తారట. అంటే మేడారం జాతరల మందు జాతర సుత జోరుంటది అన్నట్టు. పరీక్షలు ఎంత స్ట్రిక్ట్ గా జరుగుతాయి, మొదలు ఎగ్జామ్ సెంటర్లో ఎసొంటి సౌలతులు ఉన్నాయి చూస్తారు. కూర్చుంటందుకు బెంచ్లు కరెక్ట్గా ఉన్నాయా, క్లాస్ రూమ్లో ఎంతమంది వాడతారు, నీళ్ల సౌలతి, టాయిలెట్లు ఉన్నాయా, రూమ్లో గాలి వెళ్తురు మంచిగా వస్తున్నదా లేదా, పిల్లలకు ఎగ్జామ్ సెంటర్ దగ్గరుందా, దూరం అవుతాయా, ఇవన్నీ చూసినాకనే పర్మిషన్ ఇస్తారు, నంబర్లు వేస్తారు. కానీ గీడ చూడరు
డౌట్ ఏం లేదు, పరీక్షలే రాస్తుండ్రు. కాకుంటే కారు లైట్లు వెళ్తుర్లా. పగటిలి రెండింటికి చాలా అయ్యేదింటే క్వశ్చన్ పేపర్లు ఆలస్యంగొస్తే పొద్మీకినాక పరీక్ష పెట్టిండ్రు సార్లు. కానీ బల్లె కరెంటు సౌలత లేదు. లోపల రాష్ట్రోళ్ల కోసానికి అప్పటికప్పుడు జనరేటర్లు తెప్పించిండ్రు. బయట రాష్ట్రోళ్లకు ఇట్లా పోలీస్ కార్ల లైట్లు ఆన్ చేసిండ్రు. లెక్కకైతే కరెంటు లేకుంటే ఫోన్ల లైట్లు వెలిగిస్తారు. కానీ ఎగ్జామ్ రాసేకాడికి ఫోన్లు తీసుకోవనియరాయే. బీహార్ లా గింత గొప్పగా ఇంటర్ పరీక్షలు పెట్టిండ్రని సోషల్ మీడియాలో వీడియో చెక్కర్లు కొట్టే వరకు మంత్రి సార్ కు మస్తు నాదని అనిపించి ఎంక్వైరీకి ఆర్డరేసిండు. ఈ చీకట్ల ఏం కనబడ్డదో, పోరలేం రాసిండ్రోప. చూసిండ్రు కదా, ఇక ఇయ్యి ఇయాటి తీన్మార్ వార్తలు ఉంట మళ్ళా. నమస్తే.